नमस्ते अंडी, वेलकम टू गुंटूर रुचिलु। ई रोज इकड़ेटा रेसीपी अनि चूस्तुन्नारा, बंगाळदुंप फ्राई। बंगाळदुंप फ्राई अंटे इला ग्रीन गा उंदना, नेनैते पच्चिमिर्ची मसाला मुद्दतो वेसिंदि। मरि पच्चिमिर्ची मसाला मुद्द अनगाने एंटा अनि चूस्तुन्नारा, मरि ओक्कसारि अयिते एं चेसानु अनेदैते वीडियोलोकि वेळ्ळेदाका अयिते सस्पेंस अनंडि। मरि इला चेसुकुंटे राइस लोकि बागुंटुंदि, अलागे दोस मसाला दोस स्टफिंग लोकि कूडा चाला चाला सूपर गा उंटुंदि। मसाला ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, సూపర్ టేస్ట్ అయితే కుదురుతుంది। మరి ఇంకెందుకు ఆలస్యం, రెండు మూడు బంగాళ దుంపలు ఉన్నా సరే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ గా అయిపోతుంది రెసిపీ కూడా। నేను ఏమేం చేశానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను, వీడియోలోకి వెళ్దామా। ఈ రోజు అయితే ఇక్కడ నేను బంగాళ దుంప ఫ్రై లోకి మసాలా కోసం ఉల్లిపాయ చిన్నది ఒకటి, అలాగే అల్లం వెల్లుల్లిపాయలు పచ్చి మిరపకాయలు కరివేపాకు తీసుకున్నానండి। వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను। ఉల్లిపాయ అయితే తాలింపులకు మిగిలిన కొంచెం వేసాను, ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే అందులో హాఫ్ వరకు వేసానండి, చిన్నదైతే ఒకటి తీసుకోవచ్చు। మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను చూడండి, ఉల్లిపాయ కూడా ఉంది కాబట్టి మెత్తని పేస్ట్ లాగా వచ్చేసింది। ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు। ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను, ఇందులోకి వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నాను। ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను ఇందులోకి। నేను తీసుకున్న బంగాళ దుంపలు 350 గ్రామ్స్ వరకు ఉన్నాయండి, ఉడికిపోయిన బంగాళ దుంపలే కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది ఇక్కడ మనకి। ఇక్కడ చూడండి, తాలింపు గింజలు వేయడానికి ఆయిల్ కాగిపోయింది, ఇందులోకి తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయ కూడా వేస్తున్నాను। ఇక్కడ తాలింపు అంతా వేగిపోయింది కదా, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను। లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకోవాలి। ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని। ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేగాలి, ఈ లోపల ఉల్లిపాయలు వేగే లోపల నేను బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి ఇలా మీడియం సైజ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। ఇక్కడ ఉల్లిపాయలు 3/4 ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా ముద్దను వేస్తున్నానండి, ఎందుకంటే ఇవన్నీ పచ్చిగా గ్రైండ్ చేసినవే కాబట్టి కొంచెం వేయించుకోవాలి। ఈ తాలింపులోనే ఇవి కూడా వేసి వేయిస్తున్నాను। ఇక్కడ నేను ఈ బంగాళదుంప క్వాంటిటీకి 7 వరకు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు, మీకు మంటగా ఉంటే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు। ఇందులోనే పసుపు కూడా వేసేసుకుంటున్నాను, అలాగే సాల్ట్। ముక్కలు వేసిన తర్వాత రుచికి తగినట్లుగా వేస్తాను, ఇక్కడ ఈ కారం ఘాటుకి తగినట్లుగా వేస్తున్నాను ముందుగా। ఇక్కడ ఇంకా మనం కారం ఎర్ర కారం ఏమీ వేయవసరం లేదు కాబట్టి సాల్ట్ ముందే వేసేసుకున్నాను। ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇక్కడ। ఇక చూడండి, 2-3 నిమిషాల తర్వాత అంతా ఆయిల్ పైకి తేలిపోయింది కదా, పచ్చి వాసన అంతా పోయింది అనుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇందులోకి వేసేస్తున్నాను। ఈ మసాలాలో ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి। ఇంతక కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను। ఇక్కడ సాల్ట్తో పాటుగా 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నానండి। మిరియాల పొడి వేయటం వలన మనకి బంగాళదుంపలో ఉండే స్వీట్నెస్ అనేది తగ్గుతుంది। మొత్తం కలిపేస్తున్నాను, లో ఫ్లేమ్లో ఉంచి 1-5 నిమిషాల పాటు మూత పెట్టాను, ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పట్టడం కోసం। ఇక్కడ మూత పెట్టేస్తున్నాను, 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ నేను। చివరిగా కొంచెం కొత్తిమీర కూడా చల్లేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే మసాలా దోశలోకి స్టఫింగ్గా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది। ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, 2 నిమిషాలకి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను, చూసారు కదా
ఇక్కడ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. మరి రైస్లోకి అలాగే దోశ స్టఫింగ్లోకి సూపర్గా ఉండే ఇదైతే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడాల్సిందే. మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేం వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.